మాజీ ఎంపీ కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం ఆఫీసులలో ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ఖమ్మం నారాయణపురం హైదరాబాద్ మూడు ప్రాంతాలలో ఏకదాటిగా అధికారులు దాడులు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలు టార్గెట్ చేసి దాడులు చేస్తున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కాంగ్రెస్ నేత పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఆఫీసుల్లో ఐటీ దాడులు కొనసాగాయి గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి సోదాలు చేపట్టారు మొత్తం ఎనిమిది వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చారు పొంగులేటి కుటుంబ సభ్యుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పొంగులేటి అనుచరుల ఫోన్లు కూడా తీసుకున్నారు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పొంగులేటికి చెందిన నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు పొంగులేటి బంధువులు కీలక ఉద్యోగుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు చేసిందే పొంగులేటికి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో తనిఖీలు జరిపింది ఖమ్మంలో మొత్తం ఐదు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు హైదరాబాద్లో మొత్తం పది చోట్ల ఐటీ తనిఖీలు జరిగాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయన్న విషయం తెలియడంతో కార్యకర్తలు అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు గేట్లు తీసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు కార్యకర్తలు మద్దతుగా నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు వారించడంతో శాంతించారు ఐటీ అధికారులు కేవలం రెండు గంటలు మాత్రమే నామినేషన్ వేసేందుకు పొంగులేటికి సమయం ఇచ్చారు దీంతో వెంటనే పొంగులేటి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేసిన వెంటనే తిరిగి ఇంటికి చేరుకున్నారు రాఘవ నిలయంలో ఐటీ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు తనపై ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇబ్బందులు పెడుతున్నాయని ఆరోపించారు కేసీఆర్ ను విమర్శించే వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం బీఆర్ఎస్ కు అలవాటన్నారు పొంగులేటి బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ సూచనల మేరకు ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కలవకుంట్ల కుటుంబాన్ని విమర్శిస్తారో నిజాన్ని చెప్తారో వారిని ఇబ్బంది పెట్టే దాంట్లో ఈ దాడులు జరుగుతాయని నాకు ముందే తెలుసు పొంగులేటి ఇళ్లు ఆఫీసుల్లో ఐటీ రైట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు రాజకీయ బెదిరింపులకు భయపడేది లేదన్నారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పార్టీ అండగా ఉంటుందన్నారు అటు ఐటీ దాడుల్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికావన్నారు మరోవైపు ఐటీ దాడులపై సీఏసీకి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కంప్లైంట్ చేశారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి స్వేచ్ఛకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు